హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపాలం ఈరోజు మనం కథామంజరి శీర్షికలో ఒక చక్కని హాస్యభరితమైన కథనం విందాం అనగనగా పూర్వం ఒక ఊర్లో రామిశెట్టి అనే షావుకారు ఉండేవాడు అతని దగ్గర చాలా ధనము సంపద ఉన్నాయి కానీ ఎవరికి మాత్రం తన వద్ద ఏమీ లేదు అని చెబుతూ ఉండేవాడు అనమాట అతను చాలా పేనాసివాడు ఒకసారి ఏమైందంటే పెద్ద గాలివాను వచ్చి అతని ఇంటి కూడా కూలిపోయింది అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అతని ఇంటిలో ఎంత విలువైన సంపద ఉందో తెలిసిపోతుంది అనమాట అప్పటి వరకు నా వద్ద ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పి పెట్టేవాడు అందరినీ కానీ అప్పుడు అందరికీ ఇతని ఇంట్లో ఎంత సంపద ఉందా ఎంత విలువైన ఆభరణాలు ఉన్నాయా ఎంత విలువైన సామాగ్రి ఉన్నదా అని అందరికీ తెలిసిపోయిందనమాట అప్పుడు గోడ పడిపోయింది కదా అతను కొంతమంది మనుషుల్ని పెట్టి గోడని మళ్ళీ కట్టించేశాడు ఇతని ఇంట్లో సంపద ఉంది చాలా ధనం ఉంది చాలా విలువైన సామాగ్రి ఉన్నది అని ఆ నోట ఈ నోట అందరూ చెప్పుకుంటుంటే ఆ ఊర్లో కొంతమంది దొంగలు ఉండేవారు ఆ దొంగలు కూడా విన్నారు ఇతని దగ్గర అంత సంపద ఉందన్నమాట ఇప్పటి వరకు లోబిమాలన అలా ఉన్నాడు ఏమీ లేనట్లుగాను ఇప్పుడు ఎలా అయినా సరే మనం ఆ సంపదను దోచేయాలి కొత్తగా గోడ కట్టించినట్టు చెప్పుకుంటున్నారు కదా అందరూ పచ్చి గోడ కనుక మనం కన్నం వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ టైంలోనే మనం దొంగతనం చేయాలి అని నిర్ణయించుకుంటారనమాట ఆ రోజు రాత్రే వాళ్ళు దొంగతనం చేయడానికి రామశెట్టి ఇంటి దగ్గరికి వస్తారు వచ్చి వాళ్ళు దొంగలు ఏ రకంగా అయితే కన్నం వేస్తారో గోడకి అలా కన్నం వేసి ఆ కన్నంలోంచి ఒకరిని లోపలికి పంపాలని అనుకుంటారనమాట అది పచ్చిగా ఉన్న గోడ కదా వీళ్ళ కన్నం వేయగానే వెంటనే కన్నం పడిపోయింది చాలా సులువుగా అయిపోయేటట్టుంది మన పని అని అనుకుని ఒకడు ఆ కన్నం గుండా లోపలికి దూరాడు ఈ లోపల ఉన్నట్టుండి ఆ దాటిన ఆ గోడ అంతా పడిపోయింది ఆ దెబ్బకి పాపం ఆ గోడలో దూరిన దొంగ చనిపోయాడు మిగిలిన దొంగలందరూ ఇంకేమి చేయడానికి ఏమీ తోచక అక్కడి నుంచి పరారైపోయారు జనం వచ్చి వాళ్ళని పట్టుకుని కొడతారనేసి వెళ్ళిపోయారు కానీ అంతగా ఉంది అనవసరంగా దొంగతనానికి వెళ్ళాము మనకేమీ లాభం లేదు మనలో అక్కడిని పోగొట్టుకున్నాము అని అనుకుంటూ ఉన్నారనమాట కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు చాలా అమాయకుడు అనమాట అతనికి ఏ రకమైన తెలివితేటలు లేవు ఉండాల్సిన లక్షణాలు అసలు లేనే లేవు అనమాట అందుకని దొంగలు ఏం ఆలోచిస్తారంటే అసలు మన మీద ఆ రామశెట్టి ఫిర్యాదు చేయాలి దొంగతనానికి వచ్చారనేసి కానీ మన దొంగ చనిపోయాడు కనుక మనమే తిరిగి రివర్స్లో ఈ రాజుగారికి ఫిర్యాదు చేద్దాం మన రాజుగారికి ఎలాగో అంత తెలివి లేదు కనుక ఏదో ఎంతో కొంత రాబట్టుకుందామో మనం అక్కడ దొంగతనానికి వెళ్ళి ఏమీ సంపాదించుకోలేకపోయామని ఆలోచించి పన్నాగం పన్ని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు రాజుగారు రాజుగారు ఇలా రామశెట్టి ఇంటి దగ్గర మా దొంగనే చంపేసాడండి గోడ పడదోసేసి చంపేసాడు అలాంటి గోడ కట్టించాడు అతను అని ఫిర్యాదు చేశాడు అనమాట రాజుగారికి కొంచెం బుర్రతక్కువని ముందే చెప్పుకున్నాం కదా రాజుగారు వెంటనే రామశెట్టిని పిలిపించారు ఏంటయ్యా ఈ పని నీ గోడ అలాంటి గోడ కట్టించావా నువ్వు పాపం వేళలో ఒకడిని అనవసరంగా పొట్టను పెట్టుకున్నావు నీ గోడ వల్ల అందుచేత నీకు శిక్ష విధిస్తాను నీకు ఊరి శిక్ష వేస్తాను అని చెప్పి చెప్పాడు అనమాట ఇక ఈ రామశెట్టి వణికిపోయాడు అయ్యయ్యో అనవసరంగా నాకు ఇదేం కర్మ ఈ దొంగలేంటి నా ఇంటికి రావడం ఏంటి ఆ గోడ పడిపోవడం ఏంటి అని చెప్పి కంగారు పడిపోయి అయ్యయ్యో రాజుగారు అంత పని చేయకండి గోడ కట్టించింది నేనే డబ్బు ఇచ్చి మనుషుల్ని పెట్టి కట్టించాను ఆ కట్టిన వాడిది కదా తప్పు వాడంత బలహీనంగా కడతాడని నాకేం తెలుసు అని చెప్పి అంటాడనమాట అవునా అది నిజమే అయితే ఆ గోడ కట్టిన మేస్త్రిని పిలిపించండి అని పిలిపిస్తాడు ఆ గోడ కట్టిన మేస్త్రి రాజుగారి దగ్గరికి వచ్చాడు రాజుగారేమో ఏమయ్యా నీకు అసలు గోడ కట్టడం రాదా అంత బలహీనంగా కట్టేవా గోడ వెంటనే పడిపోయి ఒక ప్రాణం పోయింది నీ వల్ల నీకు వేస్తున్నాను అన్నాడనమాట ఇదేంటిరా బాబు ఎవరైనా ఏ రాజ్యంలో అయినా దొంగ చనిపోతేనో దొంగను పట్టుకుంటేనో వాళ్ళని ప సత్కరిస్తారు ఏమైనా బహుమానాలు ఇస్తారు ఈ రాజుగారేంటి దొంగ కోసం నా మీద ఇలా ప్రతాపం చూపెడుతున్నాడు అని అతను కూడా కంగారు పడిపోయి రాజుగారు రాజుగారు ఒక్క నిమిషం ఆగండి గోడ కట్టింది నేనే కానీ మా కూలోడు అడుసు అంటే మట్టి ఆ రోజుల్లో అడుసు గోడలు కట్టేవారు కదా మట్టి గోడలు దానికి మట్టి కలిపించినోడు పలచగా కలిపించాడండి అందుచేతన అది అలా తగలడింది ఆ తప్పు అంతా వాడిదే కానీ నాది మాత్రం కాదు అని అన్నాడు అనమాట అవునా ఇదేదో బాగానే ఉందయ్యా ఒకళ్ళు ఏదో ఒకళ్ళు తప్పించుకుంటున్నారు అని ఆ కూలి వాణి తీపి తీసుకొస్తాడు రాజుగారు ఏమయ్యా నీకు బుద్ధి లేదా నువ్వు అడుసు అంత పలచగా కలిపి అలా ఇచ్చేవు దానివల్ల ఇప్పుడు ఒక ప్రాణం పోయింది నీకు ఉరిశిక్ష అన్నాడు రాజుగారు కూలి అడుగునుకుపోయాడు ఇప్పుడు అయ్యయ్యో ఆగండి మహాప్రభో నా మీద కాపడకండి నేను ఒక కొండతోటి నీళ్ళు తెచ్చి అడుసు కలిపానండి ఆ కొండది మూతి పెద్దదిగా ఉందండి అందువల్ల ఎక్కువ నీళ్ళు పడిపోయినట్లున్నాయి నన్ను క్షమించండి రాజుగారు అది నా తప్పు కాదు ఆ కొండ చేసిన కొమ్మరి శిక్షించండి నన్ను వదిలేయండి దయదలచండి అని చెప్పి అంటాడనమాట అప్పుడు వెంటనే రాజుగారు ఆ కొమ్మరి పిలిపించారు ఏమయ్యా కొమ్మరి నీకు కొండలు చేయటం రావట్లేదా కొండకి అంత పెద్ద మూది పెట్టావా నువ్వు దానివల్ల చూసావా ఏం జరిగిందో నీకు ఊరిశిక్ష అనమాట ఇక కొమ్మరోడికి కాళ్ళు చేతులు వణికాయి లేదు లేదు రాజుగారు ఆ తప్పిదోన్న నాది కాదు నేను ఆ కొండ చేసి సమయానికి ఒక నాచికత్త మా వీధిలోంచి వయ్యారంగా నడుస్తూ వెళ్ళింది ఆమెను చూస్తూ నేను ఆ కొండకి కాస్త మూతి ఎక్కువ పెద్దది పెట్టేసినట్టున్నాను అది అంత మాత్రం నా తప్పు కాదు మహారాజా అన్నాడు అనమాట అవునా ఆ నాచ్యకత్తెని పిలిపించండి అన్నాడు రాజుగారు వెంటనే నాచ్యకత్తెని తీసుకొచ్చారు బటులు ఏమమ్మా నాచికత్త నువ్వు ఈ కుమ్మరవాడి కొండ చేసేటప్పుడు ఆ వీధిని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది అన్నాడు రాజుగారు మరేమో మహారాజా నేను మెడలో వేసుకునే నగని ఒకటి కంసాల చేయమని చెప్పాను అతను ఎన్ని రోజుల నుంచో తిప్పుతున్నాడు దానికోసం ఇవ్వకుండా ఆ రోజు కూడా నేను ఆ నగ కోసమే కంసాల అతని ఇంటికి వెళ్తున్నాను అది ఆ తప్పు అంతా ఏదైనా ఉన్నదంటే అది కంసాల పడదు తప్ప నాది మాత్రం కాదు అన్నది నా అచ్చికత వెంటనే రాజుగారు ఏం చేశారు ఆ కంసాల అతన్ని తీసుకొచ్చారు ఏమయ్యా కంసాలి నువ్వు ఈ నాచ్యకతను ఎన్నిసార్లు తిప్పుతావు నగ చేయడానికి నీకు అంత సమయం ఎందుకు అన్నాడు అన్నాడనమాట అయ్యా మహాప్రభో నేను కమసాలినే బంగారాన్ని నగ కింద తయారు చేస్తాను కానీ ఆ బంగారం మాత్రం నా దగ్గర ఉండదు కదా ఆ షావుకారు దగ్గర నుంచి బంగారు వర్తకుడు దగ్గర నుంచి తీసుకొచ్చి నేను చెయ్యాలి ఆ బంగారు వర్తకుడేమో నాకు బంగారం ఇవ్వట్లేదు మహాప్రభో అందువల్ల ఈవిడికి నగ చేసి ఇవ్వడం నాకు ఆలస్యమైపోయింది ఈ ఏమన్నా ఉందంటే ఆ బంగారు వర్తకుడిదే నాది కాదు మహాప్రభో అని ప్రాధేయపడ్డాడు వెంటనే రాజుగారు ఆ బంగారు వర్తకుడిని పిలిపించారు ఏమయ్యా బంగారం ఇవ్వడానికి నీకంత టైం పడుతుందా నీకు చూసావా ఒక ప్రాణం పోయింది ఇంక ఈసారి నువ్వు ఏం చెప్పినా నేను విందలుచుకోలేను నాకు ఇప్పటికే శిర భారం వచ్చేసింది తలపోటు వస్తుంది ఇంకా అందుచేతన నీకు ఉరిశిక్ష ఖాయం దీంట్లో ఇంకెవరు ఏం చెప్పినా నేను వినిపించుకునేది లేదు అని చెప్పి ఆయన ఉరిశిక్ష అని చెప్పేసి తన సింహాసనం నుంచి లేచి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఆయనకి చెప్పుకోవడానికి కూడా కా ఏమీ లేదు ఆస్కారం దొరకలేదు వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళ మీద పెట్టుకుని మొత్తానికి తప్పించుకుంటూ వచ్చారు ఉరిశిక్ష కానీ బంగారు వర్తకుడికి మాత్రం తప్పలేదు ఇంక ఉరిశిక్ష అమలు చేయడానికి రాజుగారి బట్లు అందరూ సిద్ధమయ్యారు ఒకరోజు ఉరి తీయడానికి ఒక ప్రదేశంలో ఏర్పాటు చేశారనమాట ఆ రోజు నగరంలో ఉన్న జనమంతా వచ్చారు రాజుగారు కూడా వచ్చారు ఈ బంగారు వర్తకుడికి ఒక కుమారుడు ఉన్నాడు అతడు చాలా తెలివైన వాడు అనమాట అతను కూడా ఈ తీసే సమయానికి వచ్చాడు తీసే టైం కంటే కొంచెం ముందు వచ్చి ఆ పరిసరాలని అన్నిటిని ఒకసారి అంతా పరిశీలించి ఉన్నాడనమాట ఇంకా ఆ టైము రానే వచ్చింది రాజుగారు వచ్చి కూర్చున్నారు ఉరి తీయడానికి ఉరితాడు వేశారు ఈ వర్తకుడు మెళ్ళ అప్పుడు ఉన్నట్టుండి సడన్గా జనంలోంచి ఒక యువకుడు లేచి ఆపండి ఆ ఊరిని ఆపండి నన్ను ఊరిత తీయండి నన్ను తీయండి అతన్ని వద్దు అన్నాడనమాట అదేంటది అని అందరూ ఆశ్చర్యపోయి ఆ యువకుడు వంకే చూశారు రాజుగారు కూడా ఆపమని ఉరి తీసేవాడిని ఏంటయ్యా ఎవరో నువ్వు నిన్నెందుకు ఊరి తీస్తావు అసలు ఉరిదంటే ఏమనుకుంటున్నావు నువ్వు చచ్చిపోతావు అని నీకు ఊరంటే ఏదో భోజనం అనుకున్నావా నువ్వు అని అడిగాడు అనమాట లేదు మహారాజా నేను కారణం లేకుండా ఎందుకు అడుగుతాను ఊరంటే నాకు తెలుసు ఉరి తీస్తే ప్రాణం పోతుందని తెలుసు కానీ నాకు ఉరిశిక్ష కావాలి మహారాజా అని అడిగాడు అనమాట ఏ పిచ్చిఓళ్ళ ఉన్నావేంటి నువ్వు ఉరిశిక్ష కావాలని అడుగుతున్నావు ఏంటో కారణం చెప్పు అన్నాడనమాట నేను పక్క రాజ్యంలో ఉంటానండి నాకు మొన్న ఒక స్వాములు వారు కనపడ్డారు ఆయన నాకు ఏం చెప్పారంటే రాబోయే మూడు రోజుల్లో చాలా మంచి గడియలు ఉన్నాయి ఆ గడియల్లో పలానా దిశలో ఒక భుజం మీద చింత పెక్కన్న అంత సైజులో ఒక పుట్టుమచ్చ ఉన్న తలారి ఉంటాడు వాడి చేతిలో కానీ ఉరితి ఎంచుకుని చనిపోయావంటే నువ్వు మరుజన్మలో మహా చక్రవర్తి వై పుడతావు అని చెప్పాడండి ఆ టైంలో ఎవరు చనిపోతే వాళ్ళు ఈ భూమండలా చక్రవర్తులు అవుతారని ఆయన సెలవు ఇచ్చారండి ఆయన అన్న ప్రకారమే నేను ఇలా నడుచుకుంటూ వచ్చాను మీ రాజ్యంలోకి ఆయన చెప్పిన ప్రకారమే ఇక్కడ మీరు ఊరి అనేది ఏర్పాటు చేశారు అదిగో మీ తలారికి కూడా కుడి భుజం మీద ఆయన చెప్పినట్టు పుట్టుమర్చి ఉంది అందుచేత ఇదంతా నిజమే అందువల్ల నేనే ఉరి తీయించుకుంటాను అతన్ని తీయద్దు దించి నాయందు ఉరిదీయండి ఉరిదీయండి అని బతిమాలాడు అనమాట ఇక రాజుగారు ఇదంతా విన్నాక నమ్మేసాడు నిజమే కోలు ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు ఊరంటే ఏమన్నా ప్రసాదం ఏంటి అడగడానికి పిచ్చి ఏంటి ఇక్కడికి ఏమన్నా అడగడానికి అలాగా నిజమే అయ్యి ఉంటుంది అని చెప్పి అంత వెర్రివాళ్ళ కనబడుతున్నా నేను నీకెందుకు ఇస్తానో అవకాశం ఆ ఊరు ఏదో నేనే దుకుంటాను నేను మహా చక్రవర్తి అవుతాను ఇప్పుడు ఏదో చిన్న రాజ్యానికి రాజు కింద ఉంటున్నాను నాకు చాలా ఆశగా ఉంది పెద్ద చక్రవర్తిని అవ్వాలని పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించాలని అని చెప్పి గబగబా గాబాగాబా ఎక్కి భటుల్ని ఆజ్ఞాపించాడు నన్ను వెంటనే ఊరు తీసేయండి అనేసి ఇంక బొట్లు ఏం చేస్తారు రాజుగారి ఆజ్ఞ ఏదైతే చేయాలి కదా బొట్లు రాజుగారిని కాస్త ఊరు తీసేశారు చూసారా ఈ బుద్ధి తక్కువ రాజు ఎటువంటి పని చేశాడో ఆ వర్తకుడు కొడుకే ఈ యువకుడు అనమాట ఆ వర్తకుడు కొడుకు ముందుగా మారువేషంలో వచ్చి ఆ పరిసరాలన్నింటిని గమనించి ఈ విధమైన పథకాన్ని అమలు చేశాడు ఎందుకంటే ఈ మూర్ఖుడు రాజు ఏం చెప్పినా వినే స్థితిలో లేడు దానికి తగ్గ ప్లాన్ వేయాలని ఆలోచించాడు అనమాట తన తెలివితో తన తండ్రిని కాపాడుకోగలిగాడు చూసారా ఫ్రెండ్స్ కథ నచ్చిందా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని తప్పకుండా నొక్కండి బాయ్